ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు జరిగాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు సోదాలు, ఆ తర్వాత అరెస్ట్, ఆ వెంటనే ఢిల్లీకి తీసుకెళ్లటం అంతా పక్కాగా జరిగిపోయింది. ఇంతకీ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో సోదాలు, అరెస్ట్పై ఈడీ ఏం చెబుతోంది? అసలు కవిత ఇంట్లో ఏం జరిగింది? ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేసింది ఈడీ. సాయంత్రం 5:20 కవితను అరెస్ట్ చేసినట్లు ఆమె భర్త అనిల్ కుమార్ కు సమాచారం ఇచ్చింది. కవిత అరెస్ట్పై 14 పేజీల సమాచారాన్ని అనిల్ కుమార్ కు ఇచ్చినట్లు ఈడీ చెబుతోంది. కవిత అరెస్ట్ ప్రొసీజర్ కు సంబంధించి ఈడీ ఒక పంచనామాను తయారు చేసింది. మధ్యాహ్నం 1:45 సాయంత్రం 6:45 సర్చ్ చేసినట్టు పంచనామాలో పేర్కొన్నారు. అంతకుముందే అంటే 5:20 అరెస్ట్ చేసినట్లు పంచనామాలో తెలిపారు. పిఎంఎల్ఏ యాక్ట్ సెక్షన్ 19 కింద కవితను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. 6 గంటల ప్రాంతంలో కవిత సోదరుడు కేటీఆర్తో పాటు మరో 20 మంది చట్టవిరుద్ధంగా వచ్చి ప్రక్రియను అడ్డుకున్నట్లు విచారణ అధికారులు పంచనామాలో నమోదు చేశారు. ఈడీ తనిఖీలు, అరెస్ట్ వ్యవహారం అంతా ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్ర నేతృత్వంలో జరిగింది. హైదరాబాద్లో అరెస్ట్ చేసిన తరువాత కవితను ఢిల్లీకి తీసుకువెళ్లారు. రాత్రి ఈడీ కార్యాలయానికి తరలించారు. ఉదయం మెడికల్ టెస్టుల తర్వాత విచారణ జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్టును కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈడీ అదుపులో ఉన్న అమిత్ అరోరా సమాచారంతో కవితను అరెస్ట్ చేశారు. గత 4 రోజుల నుంచి అమిత్ అరోరాను విచారిస్తున్నారు ఈడీ అధికారులు. సౌత్ లాబీకి సంబంధించి కీలక సమాచారాన్ని అమిత్ అరోరా నుంచి సేకరించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సౌత్ లాబీ గ్రూప్ కీలకంగా వ్యవహరించింది. ఉదయం అమిత్ అరోరాతో కలిపి కవితను విచారించే అవకాశం ఉంది.